ఏపీలోని కోటం ప్రభుత్వం ఎన్నికల హామీల్లో కీలకమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి నేడు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా యూదుపురంలో జరిగిన కార్యక్రమంలో దీపం 2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారు శాంతం ఇంటికెళ్లి స్వయంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందించారు. అంతేకాదు ఉచిత సిలిండర్ని బిగించి స్టవ్ కూడా వెలిగించి చంద్రబాబు తానే టీ తయారు చేసి ఇతరులకు ఇచ్చారు. ఈదుపురం పర్యటన సందర్భంగా చంద్రబాబు ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటికి అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, అందులో భాగంగా ఈ ఊర్లో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం నా పూర్వ జన్మ సుకృతంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు దీనివల్ల మీ అందరిలో కూడా మళ్ళీ నేను గుర్తొచ్చాను. అప్పుడప్పుడు మా చెల్లెమ్మలు మర్చిపోతారు, మర్చిపోయినప్పుడు మళ్ళా కష్టాలు తెచ్చుకుంటా ఉంటాం. ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తే ఈ గ్యాస్ ఇచ్చినప్పుడంతా నేను గుర్తొస్తాను. అదే మారుగా ఈ గ్యాస్ వల్ల చాలా వరకు మీకు వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను మా చిన్నప్పుడు మా తల్లిని చూశా. నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చా. 20 మంది 10 మంది వస్తే వంట చేసేటప్పుడు అందరికీ వంట చేయాలంటే కట్టెల పొయ్యిలో ఎంత కష్టమో మీరు చూస్తే చాలా బాధేసేది. నా తల్లే కాకుండా ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా అదే మారి రాష్ట్రంలో కష్టపడ్డారు. అందుకే నేను ఆలోచించా, ఎలాంటి భేషజాలు లేకుండా ఆడబిడ్డల కష్టాలు తీర్చాలని ఆ రోజు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. ఈరోజు ఉచితంగా కొంతమంది డబ్బులు రేట్లు బాగా పెరిగాయని వంట చేయడం మానేశారు. అందుకే మళ్ళీ మా ఆడబిడ్డలకు కష్టం లేకుండా ఉండాలని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం పేరు పెట్టారమ్మా? కూర్చో.